ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి పీస్ఫుల్ వాతావరణం ఉంటే వస్తుందని చెప్పి చెప్తున్నారు. కానీ గతంలో చూసాం వైఎస్ హయాంలో కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ హయాంలో ఏదన్నా ఒక ఇండస్ట్రీ వస్తుందంటే అక్కడ ప్రజలు ఆందోళన చేపట్టడం, భూములు పోతాయని చెప్పి ఆందోళన చేయడం, ఇటువంటి అన్ని జరిగింది. కాల్పుల దాకా జరిగింది సోంపేట వంటి అందుకనే. సో అది అది కుదురుకునే థర్మల్ ఇండస్ట్రీ, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అయితే గొడవలు జరిగాయి కొన్ని చోట్ల. అది కూడా మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ వల్లే జరిగాయి నాకు తెలిసినంత వరకు కూడా. ఓకే, ఎప్పుడైనా ప్రజల్లో ఎప్పుడు నెగిటివ్ వస్తుందంటే, పొల్యూషన్ వస్తుందంటే నెగిటివ్ వస్తుంది. దానికి నెగిటివ్గా తయారు చేసేటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అందుకని నేను పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీకి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. ఎందుకు పొల్యూషన్ ఫ్రీ ఏంటంటే, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కట్టే బదులు గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్ కట్టారనుకోండి, పొల్యూషన్ ఉండదు. అంచేత దానివల్ల ఏంటంటే వాళ్ళకి లాభం ఉంటుంది ప్రైవేట్ కంపెనీకి, మనకేమో పొల్యూషన్ ఉండదు, తర్వాత గవర్నమెంట్కి పవర్ కూడా సప్లై ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ ఉందనుకోండి, ఈ రోజున 40% ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తే ఆ కంపెనీకి వెళ్ళిపోద్ది, 60% కేంద్ర ప్రభుత్వంతో ఉంటుంది వాళ్ళ లాభం ప్రకారంగా. అంటే 60%లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, 40%లో మనం కొనుక్కోవాలి. ప్రైవేటు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేటు వాళ్ళు కొనుక్కోవాలి, గుజరాత్ కార్పొరేషన్ ఉంది, మనం కొనుక్కోవాలి. బట్ సెంట్రల్ గవర్నమెంట్కి 60% షేర్ ఉంటుంది, అది కూడా మనకి అలాట్మెంట్ తెచ్చుకోవచ్చు, బట్ రేటు మనం పే చేసినా అది ఉంటుంది. అంచేతగానే ఇండస్ట్రీ పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీ కానీ వస్తే ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు. మీరు ఒకవైపు ఇది అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రంగా ఉంటుందని చెప్పి అంటున్నారు, అలాగే ఇండస్ట్రీస్ అంటే ఒకవేళ సాగు భూముల్ని కనుక తీసుకుని ఇండస్ట్రీస్గా మారిస్తే ఆ మేరకు అగ్రికల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా కోయిన్సైడ్ చేస్తారు? సాగు భూములు తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీకు. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతాయంటే కోస్టల్ బెల్ట్లోనే కాన్సన్ట్రేట్ అవుతాయి. మీకు నెల్లూరు ఉందనుకోండి, ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టేదంతా కూడా కృష్ణపట్నం పోర్ట్ కానీ ఈ పోర్ట్లు కానీ అని చూస్తే అవన్నీ కూడా పెద్ద వ్యవసాయ సాగు చేసేటువంటి భూములు కాదు. నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని కూడా డ్రై ల్యాండ్స్, అన్నీ సాల్టీ ల్యాండ్స్. అదేవిధంగా మా జిల్లాలో ఎక్కడ చూసినప్పటికీ కూడా కోస్టల్ బెల్ట్ అంతా సాల్టీ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత ముంపుగానే గురవుతాయి లేకపోతే డ్రై అయినా ఉంటాయి. అంచేత ఆ ల్యాండ్స్ కాదు. అదే మీకు డెల్టాలో పెట్టాం అనుకోండి, కాస్ట్లీ ల్యాండ్స్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసేటువంటి ల్యాండ్స్, అక్కడ పెట్టడానికి వీలు పడదు. ఎక్కడైతే డ్రై ల్యాండ్స్ ఉన్నాయో, అప్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే కోస్టల్లో ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొల్యూషన్ లేకుండా ఇండస్ట్రీ పెట్టగలిగితే, పైసా ఖర్చు పెట్టి లేకుండా ఇండస్ట్రియల్ పాలసీ సపోర్టింగ్ పాలసీ ఉంటే, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండస్ట్రియల్ పాలసీ సపోర్టింగ్గా ఉంటే, ఈ రెండు కానీ కంబైండ్ అయితే ఆ కోఆర్డినేషన్ తోటి మనం పైసా పెట్టుబడి లేకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అగ్రికల్చరు ఇండస్ట్రీస్ కాకుండా ఇరిగేషన్ కూడా ప్రధానమైనది. ఇరిగేషన్కి సంబంధించి మనకి ప్రాజెక్టులు కట్టుకున్నా కానీ అలాగే పైనుంచి నీళ్లు రావాలన్నా కానీ ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఒకవైపు మహారాష్ట్ర వైపు నుంచి ఇంకోవైపు కర్ణాటకతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇప్పుడు మధ్యలో ఆంధ్రప్రదేశ్కి మధ్యలో తెలంగాణ అనేది ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ వాదులు చెప్పుకొస్తుందంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు ఆధారంగానే తెలంగాణ ఉద్యమం అనేది పెచ్చరిల్లింది, పెరిగింది అనేది వాళ్ళ వాదన. సో ఈ నేపథ్యంలో అటు గోదావరిలో కానీ ఇటు కృష్ణాలో కానీ నీళ్లు కిందకు వచ్చే పరిస్థితి ఉందనుకుంటున్నారా? అంటే ఇప్పటికే డిస్ప్యూట్స్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆంధ్ర సీమాంధ్రకి తెలంగాణకి గొడవలు జరుగుతుండే, ఇప్పుడు మరి ఇక్కడ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా టీఆర్ఎస్, ఏదో ఎవరైతే ఉద్యమాన్ని నడిపించారో ఆ ప్రభుత్వం ఏర్పడింది. సో దీన్ని ఎలాగా డిస్ప్యూట్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండవు ఏ డిస్ప్యూట్ అయినప్పుడు కూడా. ఇక్కడ బేసిక్గా వచ్చేది ఏంటంటే చిట్ట చివరికి వచ్చి సముద్రంలో కలుస్తాయి. సముద్రం అంచున తీర ప్రాంతం సీమాంధ్ర ఉంది. అంచేత మీకు రెండు సీజన్స్ ఉంటాయి, రైనీ సీజను, సమ్మర్ సీజను. రైనీ సీజన్లో రెండు రకాలైనటువంటి నార్త్ ఈస్టర్న్ రైన్ఫాల్, సౌత్ ఈస్టర్న్ సౌత్ వెస్ట్ రైన్ఫాల్ రెండు ఉంటాయి. ఈ రెండింటిలో కూడా సౌత్ వెస్ట్ చూసుకున్నట్లయితే ఇట్లా నెల్లూరు, ఈ ప్రకాశం ఇటువై పడతాయి. ఈ తర్వాత నార్త్ ఈస్ట్ చూసినట్లయితే ఇక్కడ అప్ టు కృష్ణా వరకు కూడా, ప్రకాశం వరకు కూడా, శ్రీకాకుళం వరకు పడతాయి. ప్రాబ్లం ఎప్పుడొస్తుందంటే, ప్రాబ్లం రాంది ఎప్పుడంటే రైనీ సీజన్లో వరదలు వచ్చినా, వర్షాలు బాగా పడినా, ఎన్ని ప్రాజెక్టుల పైన కట్టినప్పటికీ కూడా ప్రాజెక్టులు క్యారీ చేయలేవు ఆ లోడ్ని. అంచేత ఆ లోడ్ అంతా రిలీవ్ చేయవలసిందే. అది కేసీఆర్ ఇల్లు ఆఫ్ చేయలేడు, లేకపోతే ఇంకొకళ్ళు ఇల్లు ఆఫ్ చేయలేరు, లేకపోతే అక్కడ పై పైన ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్లు ఆఫ్ చేయలేరు. ఎందుచేత అంటే వాటర్ ఓవర్లోడ్ ఎప్పుడైతే అయిందో, ఇప్పుడు నాగార్జున సాగర్ ఓవర్లోడ్ అవుద్ది, ఓవర్లోడ్ అయినప్పుడు ఏం చేసి గేట్లు ఎత్తేస్తాయి, గేట్లు అయితే కిందకి వెళ్ళిపోదు. అంచేత రైనీ సీజన్లో ఎప్పుడు కూడా అన్నీ ఫుల్గానే ఉంటాయి. అంచేత అప్పుడు రైనీ సీజన్లో వచ్చి కావాల్సిన అక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్స్ కట్టుకోవాలి.
రైనీ సీజన్ లో వచ్చినటువంటి వాటర్ ని గాని స్టోరేజ్ చేసుకోగలిగితే ఇంకా కింద ఎవరో క్లైమేట్ ఉంటారు కదా అక్కడి నుంచి రిజర్వాయర్ దగ్గర ఇప్పుడు రాజమండ్రి లో పోలవరం వస్తుంది రాజమండ్రి దగ్గర పోలవరం దగ్గర స్టోరేజ్ అవుతుంది కింద సీమాంధ్రే కదా కింద క్లైమేట్ ఉంటుంది అది కింద వదిలేస్తే సముద్రానికి వెళ్ళిపోద్ది అక్కడ దవళేశ్వరం బ్యారేజ్ అన్న ఉదాహరణకి అంచేతంటే ఇది ఏదైతే సీ బెడ్ లో ఉందో సీ బెడ్ లో ఉన్న దానికి అల్టిమేట్ గా ఏ రివర్స్ అయినప్పుడు కూడా సీలోకి వెళ్ళవలసిందే ఇప్పుడు వెస్ట్ కోస్ట్ లో ఉంటే వెస్ట్ కోస్ట్ లో అట్లా పోతాయి ఈస్ట్ కోస్ట్ లోకి ఇట్లా పోతాయి మధ్యలో ఉన్న వాళ్ళతో తగు ఉంటుంది తగు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ డిస్ప్యూట్ సెటిల్ చేసుకుంటుంది ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఒకటి ప్రాబ్లం వచ్చేది రైన్స్ కానీ ఆ రోజు ఆ సంవత్సరం సఫిషియెంట్ గా లేకపోతే రిజర్వాయర్స్ నిండకపోతే కింద వాళ్ళకి కొంత ఇబ్బంది కరెంట్ వస్తుంది ఆ ఇబ్బంది ఎప్పుడు కూడా గోదావరి బెల్ట్ డెల్టాలో కానీ కృష్ణా డెల్టాలో కానీ ఎప్పుడు రాదు అదే ఎప్పుడో 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు వస్తుంది అది ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ రెండోది ఏంటంటే సెకండ్ క్రాప్ టైంలో కొంత ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అప్పుడు రైన్స్ ఉండవు కాబట్టి అప్పుడు సెకండ్ క్రాప్ టైంలో ఈవెన్ డెల్టాలో కూడా సెకండ్ క్రాప్ టైంలో వస్తుంది ఈవెన్ గోదావరి డెల్టాలో కూడా సెకండ్ క్రాప్కి ప్రాబ్లం రావచ్చు అందుకనే పోలవరం ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు లాభం ఉంటుంది అనేటువంటిది అంటే స్టోరేజ్ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ నుంచి చేసుకోవచ్చు అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఒరిస్సా అభ్యంతరాలు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ తాజాగా తెలంగాణలో 7 ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో మండలాలో ఇవి కూడా సీమాంధ్రలో కలపడం జరిగింది సో దీని మీద మళ్ళీ తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తాం కేంద్ర ప్రభుత్వానికి ఒక విరుద్ధ పత్రం లాంటి చేస్తాం అని చెప్పి అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ పాలసీ ఒకటే పోలవరం ప్రాజెక్ట్ కావాలి నెంబర్ వన్ నెంబర్ 2 అక్కడ రీహాబిలిటేషన్ అక్కడ ఉండేటువంటి ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ పాలసీ అప్పుడు అదే పాలసీ ఇప్పుడు అదే పాలసీ పోలవరం ప్రాజెక్ట్ కావాలి కాకపోతే అక్కడ రీహాబిలిటేషన్ సరిగ్గా జరగాలి అదేవిధంగా దాన్ని మేము సపోర్ట్ చేయడం లేదు దాని గురించి మేము టచ్ చేయడం లేదు కూడా మేము అనేది అంటే పోలవరం ప్రాజెక్ట్ తీసుకురండి ట్రైబల్స్కి న్యాయం చేయండి ముంపు గ్రామాలకు న్యాయం చేయండి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ పాలసీ మొదటి నుంచి కూడా ఇప్పుడు కాదు రేపు భవిష్యత్తులో కూడా సార్ తెలుగుదేశం పార్టీ మీద 2004 ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విమర్శ ఉండేది ప్రధానంగా అభివృద్ధి అంతా హైదరాబాద్కే పరిమితం చేశారు హైటెక్ సిటీ కట్టినా ఫ్లైఓవర్లు కట్టినా రింగ్ రోడ్లు వేసినా ఏదైనా కానీ అంతా హైదరాబాద్కే పరిమితం చేశారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదు అన్నది ఒక వాదన అంటే వికేంద్రీకరణ మొదలెట్టే టైంలో గవర్నమెంట్ పోయింది నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎందుకు జరుగుతుందంటే స్టేట్ క్యాపిటల్ ఎక్కడ ఉంటే అక్కడే డెవలప్మెంట్ జరుగుతుంది జరగడం స్కోప్ ఉంటుంది ఎంచేతంటే కార్పొరేట్ బాడీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళంతా కూడా స్టేట్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందో అక్కడికే కాన్సన్ట్రేట్ చేస్తారు ఉదాహరణకి మీ కార్పొరేట్ బాడీస్ ఉన్నాయి వాళ్ళు కొన్ని కార్పొరేట్ సంస్థలన్నీ కూడా కోస్టల్లో ఉన్నాయి వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ బట్ ట్యాక్స్ ఇక్కడ పే చేస్తున్నారు ఎందుకు ఇది క్యాపిటల్ కాబట్టి అదేవిధంగా మీకు చూసే ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీ చుట్టూ డెవలప్ అయింది అంటే ఢిల్లీ డెవలప్ అయింది కాబట్టి ఢిల్లీ గవర్నమెంట్ మిగతా చోట్ల ఎందుకు చేయలేదంటే దానికి అర్థం లేదు అంచేత వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిఫరెన్స్ ఎక్కడ చూసుకుంటారంటే క్యాపిటల్ ఎక్కడ ఉందో అక్కడే చూసుకుంటారు ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే రేపు ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ అంటే మనం నోటిఫై చేసే నిర్మాణంలో కానీ అంటే మిగతా కేంద్రాలను కూడా పరిగణలో తీసుకుంటారా క్యాపిటల్ సిటీని దానికి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనం పరిధిలోకి తీసుకుని ఇప్పుడు వైజాగ్ ఇండస్ట్రియలైజేషన్ చేయొచ్చు కాకినాడ చేయొచ్చు పోర్ట్లు ఉన్నటువంటి ఏరియా అదేవిధంగా నెల్లూరు చేయొచ్చు ఎక్కడెక్కడ పోర్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇండస్ట్రియల్ పాకెట్స్గా మనం డిక్లేర్ చేయొచ్చు కాకపోతే వాళ్ళకి ఏదో రకమైనటువంటి కన్సెషన్స్ ఏదో ఇండస్ట్రియల్ పాలసీ సపోర్ట్ ఉండాలి ఉంటే డెవలప్ అవ్వడం కాదు అదేవిధంగా ఐటీకి సూటబుల్ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేయొచ్చు టూరిజంకి సూటబుల్ ప్లేస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయొచ్చు అట్లా మనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ తోటి వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వేరియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ క్యాపిటల్ క్యాపిటల్ ఒక చోట ఎక్స్ప్లేస్ దగ్గర వచ్చినప్పుడు కూడా మిగతా డెవలప్మెంట్స్ ఎక్కడ చేయొచ్చో ఒక అవగాహన ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని ఆ విధంగా దానికి సూటబుల్ అయినటువంటి పాలసీస్ తయారు చేసుకుని ఇన్వైట్ చేస్తాం.